ఇప్పుడైతే మేము విజయవాడ స్టార్ట్ అయ్యాము. మేము ఉన్న ప్లేస్ నుంచి విజయవాడ వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది అన్నమాట. సో ఏంటంటే మాకు మొక్కు ఉంది, సో అది తీర్చుకుందామని చెప్పి వెళ్తున్నాము. మేము ఉండే ప్లేస్లో అంతా కాటన్ అండ్ కొమ్ము చెనగలు ఉంటాయి కదా, అవే ఎక్కువ పండిస్తారనమాట. సో ఇక్కడ హైవే మీదకి వచ్చేగానే మనకి విజయనగరంలో ఎలా అయితే ఆంజనేయ స్వామి బొమ్మ ఉండి లేజర్ షో అవన్నీ వేస్తారో సేమ్ అట్లానే లైక్ విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే హైవేలో ఒక ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ జస్ట్ బొమ్మే, లేజర్ షో లాంటిది ఏముండదు. ఆ పక్కనే రామాలయం ఉంటుంది. ఎంత దూరం నుంచి చూసినా బొమ్మ చాలా ఇదిగా కనిపిస్తుంది అన్నమాట. సో మీ అందరికీ చూపిద్దామని నేను ఇదైతే తీశాను. ఇదైతే విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే హైవేలో ఉంటుంది, పరిటాల రోడ్లో ఉంటుంది అన్నమాట. ఇన్కేస్ ఎవరైనా ఎప్పుడైనా బస్ జర్నీ చేస్తే ఇది కనిపిస్తుంది. మేము షిఫ్ట్ అయిన 1 మంత్లోనే ఇప్పుడు 3rd టైం టెంపుల్కి వెళ్ళడము. ఫస్ట్ 2 టైమ్స్ జస్ట్ మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. ఈసారి ఎలాగైనా మొక్కుది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. అంటే మా పెళ్ళి అంతా బాగా అయిపోవాలి, అయిపోతే చీర పెడతాను అని చెప్పేసి మొక్కుకున్నాను. సో అది కంప్లీట్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ దగ్గరలోనే బెసెంట్ రోడ్ ఉంటుంది, మనకి ఎట్లా జగదంబ ఎలా ఉంటుందో అట్లానే స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది అనమాట. సో అక్కడ అయితే చీర అది తీసేసుకున్నాను. శారీ అది తీసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము వెళ్ళినప్పటికీ అరౌండ్ 6:15 అయిపోయింది, బట్ చాలా చాలా రష్ ఉంది. సో ఫస్ట్ అయితే 3 కత్తులు ఇచ్చేసాను అనమాట. అది ఇచ్చేసి అప్పుడు లైన్లోకి వెళ్ళాము. మాకు దర్శనం అవ్వడానికి 45 మినిట్స్ అలా పట్టింది, చాలా రష్ ఉంది. సో అదంతా అయిపోయినప్పటికీ 7 అలా అయ్యింది. ఇంకా ఫుల్ టైర్డ్ అయితే అయిపోయామన్నమాట. దాని తర్వాత ఆన్ ది వే వెళ్తున్నప్పుడు ఇక్కడ హోల్సేల్ చెప్పుల షాప్ అది కనిపిస్తే ఊరికే అట్లా వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళి అక్కడ ఉన్న చెప్పులు అవన్నీ ట్రైల్ అలా వేసి, అంటే జనరల్గా విండో షాపింగ్ ఇష్టం అన్నమాట. సో అందుకే అలా వెళ్ళి అక్కడ చెప్పులు అవన్నీ చూసి అప్పుడు అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో ఇది మా సండే ఈవినింగ్ ఎట్లా గడిచింది. మీ కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.